ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. గోరంట్ల పట్టణంలోని కోదండరామస్వామి దేవాలయంలో అన్నపూర్ణ మెస్ ఆదినారాయణ 41 రోజుల పాటు అయ్యప్ప మాల ధరించిన అయ్యప్ప స్వాములకు ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ నాయకులు, సమాజ సేవకులు అన్నపూర్ణ మెస్ ఆదినారాయణ స్వామి మాట్లాడుతూ, ఎంకే ఆదినారాయణ స్వామి గుంతపల్లి స్వామి ఆశీర్వాదంతో వారి సలహా మేరకు అయ్యప్ప స్వామి భక్తులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో నా వంతు సహాయంగా ప్రతిరోజు అయ్యప్ప స్వాములకు ఉచిత అన్నదానం ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో అన్నపూర్ణ ఆదినారాయణ స్వామి ఆధ్వర్యంలో 20 మంది మహిళలకు చీరలు పంపిణీ చేసి వడిబియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి ఎంకే ఆదినారాయణ, గుంతపల్లి స్వామి, మండల వైస్ ఎంపీ రామలక్ష్మి సత్యనారాయణ, జయసింహ పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామి భక్తులు, మహిళలు పాల్గొన్నారు. స్వామి స్వామి అన్నదాన ప్రభునే స్వామి కార్తీక మాసం సందర్భంగా శ్రీ అయ్యప్ప మాల ధరించిన, ఆంజనేయ స్వామి మాల ధరించిన, శివమాల ధరించిన భక్తాదులందరికీ ఎంకే గురుస్వామి వారి ఆశీర్వాదంతో శిష్యుడైన నేను
అన్నపూర్ణ మెస్ ఆదినారాయణ గారు అయిన గురుస్వామిని ఆయన గురుస్వాముల వారి ఆశీర్వాదములతో మన గురుస్వాములు ముందబల్లి గురుస్వాముల వారు ఆశీర్వాదములతో ఈ అన్నదాన కార్యక్రమానికి తలపెట్టినాము. అంటే 18వ తారీఖు నుంచి జనవరి 1వ తారీఖు వరకు అంటే 45 రోజులు అయ్యప్ప మాల ధరించిన భక్తాదులకి మా గురుస్వామి వారి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరికి పేద మాల ధరించిన పేదవాళ్ళు ఉంటారని గుర్తెరిగి అదేవిధంగా పాఠశాలలైనా వెళ్లే ఇక్కడి నుంచి పులివిందల నుంచి బెంగళూరుకు వెళ్లే రహదారి పాఠశాలి అయ్యప్ప మాల ధరించిన భక్తాదులకి అన్నదాన కార్యక్రమాన్ని తలపెట్టమని మా గురువుల సలహాల మేరకై ఈ రామస్వామి దేవాలయాన్ని సన్నిధిగా ఇచ్చిన మా కృష్ణమూర్తి స్వామి వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆ ఈ రామస్వామి గుళ్ళోని అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని తెలియజేస్తున్నాము. నాగరాజు అన్నయ్య స్వామి నాగరాజు గారు